ఇక్కడ ఆపు ఇదిగో రామరా ధనలక్ష్మి ఆ చూడు ఎవరు వచ్చారు ఎవరండి శైలజాని మా చుట్టాలమ్మాయి వర్షకి నాకు చెల్లెలు అవుతుంది నమస్కారండి చూడమ్మా ఇది నీ సొంత ఇల్లు అనుకో ఏ మాత్రం మొహమాట పడదు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వేడి నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి సరే వెళ్ళమ్మా రామ్మా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే ఇమిడియట్ డెలివరీ ఇస్తాను మీ చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరు వచ్చాను స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కానివుళ్ళో భలేవారే ఏ ఇబ్బంది ఉండదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఓకే ఆల్ ది బెస్ట్ సేల్స్ థాంక్యూ రామ నిన్ను దింపేసి నేను ఆఫీస్ కి వెళ్తా ధనలక్ష్మి జాగ్రత్త తలపలేసుకో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి ఒకరోజు నన్నమ్మా త్వరగా రెడీ అయ్యండి ఆఫీస్ కి వెళ్దాం ఏమండి మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుదానా ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా కళ్ళ ముందే అక్కలు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు దా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా నేను అన్నది మిమ్మల్ని కాదు సార్ వీళ్ళని నేను మీ అంకల్ ఫాలో అవుతాను వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు మీరు పదండి సార్ సార్ వీళ్ళే సార్ బోర్డు ఎక్కడ ఉన్నాడో వెతకండి అలాగే సార్ ఏంటండి ఇది ఏమైంది ఎక్కడ బ్రోకర్ కార్డు బ్రోకరా ఎవరు ఎవరా ఎవరు ధనా ఏంటండి ఏంటి దౌర్జన్యం నువ్వెవరివే నేను ఆయన భార్యని రేయ్ దీన్ని కూడా చెప్పించండి ఏమి తెలియనట్టు మాట్లాడుకు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా పద ఇడియట్స్ సాటి ఆడదానికి ద్రోహం చేయాలి నీకు ఎలా అనిపించింది నీది ఒక ఆడ బతికేనా అబ్బా శుభం తెలియని మమ్మల్ని వేసలు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే మీరు నాశనం అయిపోతారే మీరు బాగుపడరు సర్వ నాశనం అయిపోతారు అలా చేయని నేరానికి వాడితో పాటు మూడు నెలలు నన్ను జైల్లో పెట్టారు మూడు ముళ్ళు వేయించుకొని చెడు అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని చాలు ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు ఇక నేను నీతిగా నిజాయితీగా బతుకుతాం కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు 1000 2000 మహా అయితే 3000 అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీతామాతని చెప్పినా ఎవరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు
మీ అమ్మ నాన్నలు మీ చెల్లెల్ని పంపరానా డోంట్ వరీ ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4000 తప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్నా మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షల లక్షలు సంపాదించొచ్చు కావాలంటే నువ్వు కూడా రోజుకు కస్టమర్ ని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు ఎంత ఇస్తారు పిల్లలు పుట్టకుండా పిటపిటలాడుతున్నావుగా గ్యారెంటీగా 5-6000 ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు నేనే 4 మూరల పూలు పెట్టుకొని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి ఏయ్ నన్నే కొట్టావా నిన్ను ఆగు నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా मगड़ चच्ची मुंडला नी कल्ला मुंदे तिरुगुता नीकु मनस्थांति लेकुंडा असलु ब्रतके लेकुंडा निन्नु ब्रतकुन्न सेवान्नि चेस्ता चुप्पुंडेनु वाडिंटि मुंदु कंटि मुंदु विडोगा तिरुगुतुंटे जनं वाणि गुच्चगुच्चि प्रश्निस्तुन्नारु विषयं तेलुसुकोनि वाडि मोहन्नि कांड्रि जुम्मेस्तुन्नारु तोंतो वाडि तलेत्तुकोलेक इंट्लोने पडि कुल्लकुल्ल एडुस्तुन्नाडु नाना नेनु चेसिंदि तप्पु अनुकोवडं लेदु అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను ఈ మాట సహించాలి నాన్న అమ్మా అమ్మా ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మ పుణ్యస్త్రీగా సుదర్శన్ టికెట్ వెంకటేష్ సంధ్య పిచ్చేసరో పియా అదేంటి నా పేరు వేరేవారు అడిగారయ్యా మరి వాళ్ళందరూ సుదర్శన్ వెంకటేష్ సంధ్య అని పేరు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు స్టాఫ్ల పేర్లు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేరుకి తగ్గ స్టాపే 2 రూపాయలు ఆ ఆ ఒళ్ళెన్ 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 గైత్రి గారు ఏమండి మీరు ఇలా రోజు బస్ ఆపడం ఏం బాలేదు మన బస్ ఉండగా మీరు నడిచేల్తో ఏమాత్రం బాలేదండి రండి రైట్ రైట్ సరే ముందు టికెట్ ఇవ్వండి మీరు అడగకపోయినా ఇస్తాను ప్రేమించుకుందాం రా టికెట్ జాగ్రత్తగా ఉంచుకొని చూసుకోండి ఏ పారిస్తే 500 కట్టాల్సి వస్తుందనా సరేండి సరేండి ఆ డేవిడ్ గాడు అసలు డోంట్ మూవ్ ఎవరు కదలడానికి వీల్లేదు అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది దాని అంతు చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు నాకు డబ్బింగ్ అక్కర్లేదు నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను సరే మీరే చెప్పండి చూసావా ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది ఎందుకు సార్ రెండు అడుగులు వేస్తే నేను శ్రమ పడిపోతానని కరెక్ట్ సార్ నాలుగు అడుగులు వేస్తే మీకు ఆయాస్ వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా లవ్ ఇదెప్పటి నుంచి సార్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి అలాగే ప్రేమించుకుందాం రా మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు చిచి అదేం కాదురా కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా బాగా చూసుకున్నారుగా బాగా మిస్టర్ పట్టాభిక్ అర్థమైంది సార్ ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి గుడ్ పైకి వస్తావు నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా
బై మౌ ఈడొకడు మన సెల్లో తగులుకున్నాడు.